క్రైస్ట్ ది లార్డ్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థన బట్టి నిన్నటి దినాన చాలా అద్భుతంగా చర్చ్ అనౌన్స్ జరిగిందండి. అనేక మంది దేవుని ప్రజలు వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. దేవుని మహిమకరంగా నిన్నటి దినాన జరిగింది. మీ ప్రార్థన బట్టి నా మెండు కృతజ్ఞతలు. రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. కీర్తనలు 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. ప్రియులారా, ఈ రోజుల్లో పడుకున్న వెంటనే చాలా మందికి నిద్ర రావడం లేదు. కారణం ఏంటంటే, హృదయంలో నెమ్మది లేదండి. ఆ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, వారి పిల్లలను గురించి ఆలోచించినప్పుడు, వారి జీవితం గురించి ఆలోచించి, చాలా మంది వాళ్ళకున్న సమస్యను బట్టి ఆలోచిస్తూ నిద్ర పట్టడం లేదు. ఈరోజు నువ్వు సరిగ్గా నిద్రపోలేకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి కలిగి ఉండలేదండి. యేసు ప్రభును కలిగి ఉండలేదు. యేసు ప్రభును కలిగి ఉన్నట్లయితే, యేసు ప్రభు నీలో ఉన్నట్లయితే, నువ్వు పడుకున్న వెంటనే నిద్రపోతావు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. కాబట్టి మనిషికి నిద్ర చాలా అవసరం అండి. కనుక మీకు అన్నీ ఉండి కూడా మంచి గాఢ నిద్ర లేకపోతే, మరుసటి రోజు మీరు చురుగ్గా పనిచేయలేరండి. కనుక ప్రతిరోజు మీరు గాఢ నిద్ర కలిగి ఉండాలంటే, ప్రియులరా, మీరు ప్రతిదినము యేసయ్యతో సహవాసం చేయాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడు కూడా విశ్వాసంతో మీరు దేవుని గురించి మాట్లాడాలి. కాబట్టి దేవుని కృప మీకు తోడి మంచి నిద్రను దయచేయాలని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు మానసికంగా బాధపడుతున్నారు. వారందరికీ నీ కృప దయచేయన ప్రభా. ఎదుగున మాంత్రిక శక్తుల ద్వారా, చాతమడి శక్తుల ద్వారా పీడించబడుతున్న ప్రతి బిడ్డల్ని యేసు నామలో విడుదల కలిగిన గాకనా ప్రభా. యేసయ్య ప్రత్యేకించిన ప్రభా. ఎదుగో తండ్రి, యొక్క ప్రభా, ఎక్కడెళ్ళనా ప్రభా, ఎవరిన బిడ్డలైనా చెడిపోతున్నారో, ఆ బిడ్డలను రక్షించిన తండ్రి. ఇదిగో చదువుతున్న ప్రతి బిడ్డలకి తోడండి. ప్రత్యేకించిన చివరిన ప్రభా, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకినైనా మీరు తోడున్నా ప్రభా. నీ కాపుదలు ఉంచుకొని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగానైనా ఎదుగో తండ్రి, మా భారతదేశం అంతా నీ కృప ఉంచండి. ఎండ దెబ్బల్లో ఎవరికి అయా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కృప దయచేయండి. ఏ సునాలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.